ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఒక కొత్త మాసము యొక్క మొదటి దినములోనికి వచ్చినాము. ఒక కొత్త దినమును చూడ్డము సంతోషమే. కొత్త మాసమును చూడ దేవుడు కృపను దయచేశెను. గత మాసమంతా ప్రభువు మీతో కూడా ఉన్నారు, అద్భుతంగా నడిపించారు కదా. ఈ మాసములో దేవుడు ఏ ఆశీర్వాదము ఉంచి ఉన్నారు అన్న ఎదురుచూపు మన అందరిలో కనిపిస్తుంది. ఈ దినములో జఫన్యా 3:15 మీకు వాగ్దానముగా ఇచ్చియున్నారు. ఏం చెప్పుచున్నారో తెలుసా? ఇక మీదట మీకు అపాయము సంభవింపదు, ఇక మీదట నీవు అపాయమును చూడవు, అదే వాగ్దానము. ఇంతవరకు మీ జీవితంలో మీరు అనేకమైన అపాయములను సంధించి ఉండవచ్చు, లేక ఈ కరోనా కాలంలో అనేక అపాయములు సంధించినాము, అనేకులను కోల్పోయాము, అనేక ఆటంకములను సంధించాము, అనేక ఇక్కట్లను పడ్డాము. మీ కుటుంబములో, మీ పరిచర్యలో, లేక బిజినెస్లో, మీ పిల్లల జీవితములో అనేక అపాయములను సంధించి ఉండవచ్చు. దేవుడు ఈ దినము వాగ్దానము ఇచ్చిచున్నారు, ప్రభు మీ మధ్య ఉన్నాడు, కనుక ఇక నీవు అపాయమును చూడవు. ఇంతవరకు నీవు చూశావా? ఇకను చూడవు అని దేవుడు మీకు వాక్కునిచ్చిచున్నారు. యోబు జీవితము మీరు చూస్తే, నేను మేలు జరుగునని ఎదురుచూచి తిని నాకు కీడు జరిగాను అని హృదయంలో విలపించుచున్నారు. కీడును అతను అనుభవించను. అతని జీవితంలో చూచినప్పుడు ఆస్తిని కోల్పోయి, అతని పిల్లలను కోల్పోయి, అతని ఇంట్లో ఉన్న మర్యాదను కోల్పోయి, అతడు శరీర ఆరోగ్యమును కోల్పోయి, మనుష్యులు ఇతరులు అతన్ని అల్పముగా మాట్లాడి సమాజంలో ఉన్న అంతస్తును, గౌరవ మర్యాదలను కోల్పోయి, కుటుంబంలో ఉన్న మర్యాదను కూడా కోల్పోయి, ఇలా అనేక కీడులను అనుభవించి అవమానము, నింద, ఇరుకు, ఇబ్బందుల మధ్యలో ఇక నా జీవితము అంతేనా అని తలంచినప్పుడు దేవుడు చరజీవితమును మార్చి రెట్టింపైన ఆశీర్వాదములు ఇచ్చి ఇక నీవు కీడును చూడవు అన్నట్లు ఆశీర్వదించాను. ఆ తర్వాత దీర్ఘాయువుతో ఉండి 4 తరాల వరకు చూచెనట. ఆ తర్వాత అలాంటి కీడు మరలా రానేలేదు, నష్టము రానేలేదు, కోల్పోయినది ఏదీ లేదు. ఎందుకంటే ప్రభు తోడుగా ఉండెను. అదే దేవుడే మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఇంతవరకు నీవు అనేక ఇబ్బందులు, అవమానములు, కీడును, అనేకమైన వాటిని అనుభవించితివి, ఇక కీడును చూడవు అని ప్రభువు మీకు వాక్కును ఇచ్చుచున్నారు. కల్వరి శిలువలో అన్ని కీడులను ఆయన అంగీకరించెను. నింద, అవమానము, కోల్పోవుట, గాయములు అన్నింటినీ ఆయన శిలువలో భరించి ఆ కీడును అనుభవించారు. ఎందుకో తెలుసా? ఇక నీవు కీడును చూడకూడదని. విశ్వసించండి, ఇక నేను కీడును చూడను, అయితే ఈ కీడుకి బదులు నేను మేలును పొందుకొనుచున్నాను అని విశ్వసించండి. ఈ దినము మొదలుకొని ఇంకా ఒక్కొక్క దినము ఈ మేలులను చూచెదను. మనము ప్రార్థిద్దామా విశ్వాసముతో. తండ్రి, ఇక కీడును చూడవు అని వాక్కును ఇచ్చిన దేవునికి స్తోత్రములు. మా అపాయములను మార్చి మేము మేలులను చూచునట్లుగా శిలువలో మా కొరకు అన్నింటినీ మోసి భరించితిరి. యేసుక్రీస్తు నామములో ఇక మేము కీడును చూడము, ఇక మేలులను, ఆశీర్వాదములను చూడబోతున్నామని విశ్వసిస్తున్నాము. మీ కుమారుడు, మీ కుమార్తె, మీ సేవకుడు, మీ సేవకురాలు ఇప్పుడే ఈ కార్యమును ఉంచి ప్రార్థించేటటువంటి ఒక్కొక్క బిడ్డలు కీడును చూడకుండా మేలును చూడునట్లు ఆశీర్వదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.